సో ఈరోజు ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ ఇంతమంది నా విషర్స్తో ఈ స్టేజ్ని నేను షేర్ చేసుకోవడం ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ సో సినిమా అనేది ఒక డ్రీమ్ ఒక ఆర్ట్ నాకే కాదు నేను కనబడతా కనపడిన టెక్షన్ టెక్నీషియన్లో కొన్ని లక్షల మంది ఉన్నారు సో వాళ్ళందరూ మమ్మల్ని కనపడేలా చేస్తారు పైకి తెచ్చేలా చేస్తారు వాళ్ళందరి తరఫున ప్రామిస్ మంచి మంచి సినిమాలు చేస్తా మీ అందరికీ పేరు వచ్చేలా ఉంటాను అండ్ ఈ సినిమా చేయాలంటే మిమ్మల్ని అందరూ టైం కిల్ చేయకుండా ఐ విల్ ఫినిష్ ఇట్ వైబ్ ఫాస్ట్గా సో ఈ సినిమా చేయాలంటే ముందు మన అందరికి కావాల్సింది ఒక డైరెక్టర్తో పాటు ఆ డైరెక్టర్ నడిపించే ఒక శక్తి ప్రొడ్యూసర్ సో శిఖర్ రెడ్ అన్న ఐ లవ్ యూ ఆయన ఎప్పుడు కూడా టైమ్ ఫ్రేమ్లోకి రారు ఆయన ఇష్టపడరు వెరీ సింపుల్ పర్సన్ కొన్ని అంటే ఆయన సినిమా తీయడానికి ఒక ప్యాషన్ అంటే సినిమా వాళ్ళు అంటే ఆయనకున్న ఇష్టం సినిమా వాళ్ళంటే ఆయనకున్న ప్రేమ అలాంటి ఒక వ్యక్తి అండ్ ఆయన మాతో పాటు మా ప్రొడ్యూసర్ సంజీవనా ఎడునో అన నువ్వు ఎప్పుడు కనపడవు నా కోసం ఒకసారి రండి ప్లీజ్ రానా రండి ప్లీజ్ సో ఈ సిగ్గనే పక్కన పెట్టాలి నేను అట్లా ఉంటే చిన్నప్పుడు ఎట్లనే ఉండేది సో రండి 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 కొంచెం సిగ్గండి మా ప్రొడ్యూసర్ గారికి బట్ ఈస్ వెరీ నైస్ పర్సన్ అండ్ వెరీ లవబుల్ పర్సన్ అండ్ రండి నేను ఎందుకు ప్రౌడ్గా చెప్తున్నా అంటే నేను ఒక మాట చెప్తానండి ఒక మనిషి ఇవాళ రేపు మీ అందరికీ తెలుసు మనీ ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు సో ఒక మనిషిని ట్రస్ట్ చేసి ఒక మూవీ తీయాలంటే ఇట్స్ లాడ్ ఆఫ్ మనీ వి నీడ్ లాడ్ ఆఫ్ మనీ కానీ ఒక్క రోజు కూడా ఆలోచించుకోకుండా నేను త్రీ కాల్ షీట్ చేసేవాడిని మార్నింగ్ సిక్స్కి కాల్ షీట్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ప్యాకప్ అనే ఉండదు మాకు సిక్స్ టు మళ్ళీ నైన్ నైన్ టు మళ్ళీ నేను కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసిన సినిమా ఇది సో రేయి పగలు అలాంటివి ఏమీ లేవు మొత్తం అన్ని టైమ్స్లో మాకు సపోర్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను బట్ యూ గ్యాస్ ద రియలీ అమేజింగ్ సో చిన్న సినిమా అని మేము చెప్పలేము చాలా మంచి సినిమా మేము చెప్పగలం అలాంటి ఒక సినిమాని ఎంకరేజ్ చేసి మీ అందరూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా డార్లింగ్స్ ఎప్పుడు నాకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు సో ఐ వాంట్ యూ గ్యాస్ టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ మార్జ్ సో కాజల్ ఇవాళ హోస్ట్ చేస్తుంది మచా నీకు ఒకటి తెలుసో తెలీదు నువ్వు అంటే మంచి రెస్పెక్ట్ నాకు నా దోస్తువి నిన్ను కూడా ఇక్కడ ఇంతమంది హౌస్ మేట్స్ ఉన్నా నువ్వు వచ్చి హోస్ట్ చేస్తున్నావు చూడు ఆ జాలు మచా నాకు సో నువ్వు మంచిగా అవ్వాలి నువ్వు మంచి టాప్ హై ఎక్కడికో పోవాలి ఏడికి పోయినా ఆత్రం ఆపుకోవాలి అంతేం లేదు సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఇక్కడ రండి మంది స్టేజ్ వా వా వి హావ్ ఎవ్రీ వన్ సో అన్ని అన్ని డిఫరెంట్ పార్ట్స్ నుంచి మేము ఒక హౌస్లో కలిసాం హౌజ్లో కలిసాము లాస్ట్ మాట చెప్తా ఇండియన్ ఐడల్ విన్నర్ ఓ పక్కన యానీ మాస్టర్ షీఈ్ ద వన్ సూపర్ టూపర్ కొరియోగ్రాఫర్ అండి మన తెలుగు ఇండస్ట్రీలో అంద ఒక లేడీ బాస్ కొరియోగ్రాఫర్ అమ్మా ఆ పక్కనే మా నట్రాజ్ మాస్టర్ అండ్ పింకీ నో ద సెన్సేషనల్ పర్సన్ అమ్మా సో చాలామందికి తను ఇన్స్పిరేషన్ అండ్ అలాగే శ్వేత లవ్ యూ మచ్ అండ్ మానాసరే రారా మధ్యలో ఉండు రా 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 సో నాకు లైఫ్లో ఒక మంచి దోస్తు మా గ్యాంగ్లో యాడ్ అయిందంటే వీడే మానస్ ఒకసారి నాటు నాటు చేద్దామా రై ఆర్ఆర్ ఇంత తొందరగా చెప్తే వాళ్ళు పెట్టుకోలేరు బట్ మనం వితౌట్ మ్యూజిక్ చేద్దాం రెడీ నాటు నాటు వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్చా వెల్ సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ ఉన్న వాళ్ళందరికీ లవ్ యూ అండ్ నా జీవితంలో బిగ్ బాస్ తర్వాత కళావతి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఆలియా బట్ ఆమె కూడా ఐ లవ్ యూ చెప్పేసింది రన్వీర్ ఫీల్ అవుతాడని నేను ఆ రోజు చెప్పలేకపోయినా ఐ లవ్ యూ టు ఆలియా ఐ లవ్ యూ సో అండ్ అరే ఏడు అరేడు వేరు సో ఇగో మీ అందరికీ త్వరలో ఒక సర్ప్రైజ్ ఉంది ప్రెగ్నెంట్ ఉందా ఇప్పటికీ డెలివరీ అయిందా సో మన అందరి ముందు డెలివరీ చేసుకోవడానికి వస్తున్నాడు నిన్ననే ఒక సాంగ్ డెలివరీ చేసింది అన్నది వెల్ సోహెల్ సో ఈ యాక్చువల్లీ నాకు తెలిసి అంటే ఇది కొంచెం కాంట్రవర్సీ కావద్దంటే నేను పర్సనల్గా తీసుకోండి సీజన్ ఫోర్లో నా డార్లింగ్ విన్నవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకున్నా కానీ ఈడు డబ్బులు తీసుకొని వచ్చేసాడు సో నన్ను కూడా అందరూ అంతే అనుకున్నాడు ఈరోజు నాకు నీకంటే ఒక పది లక్షలు ఎక్కువ పెట్టరు సన్నీ నాగచైతన్య గారు బాగా అటెంప్ట్ చేసిరు నన్ను లోపలికి వచ్చి మీ సీజన్లో మొత్తం నరాల బ్యాచ్ ఉండేవాయి మీ దాంట్లో మీ దాంట్లో ఒక్కడిగా ఉన్నావు అయ్యో ఉన్నారు ఇక్కడ సో కాదు యాక్చువల్లీ నాగచైతన్య గారు వచ్చి అక్కడ నన్ను సన్నీ మనీ సన్నీ మనీ అంటే అందరికీ నిన్నే అనుకున్నారు ఇక సోహల్ గార్డ్ తీసుకొస్తాడని కానీ కళావతికి కప్ప మోక్యం మిగుదాం సో లేబుల్ లేదని ప్రూవ్ చేసుకోవడానికి నేను విన్నే వచ్చిన బట్ థ్యాంక్ యూ సో మచ్ మచా ఫర్ కమింగ్ అండ్ మిక్ మిస్టర్ ప్రెగ్నెంట్ హిట్ అవ్వాలి మచా అండ్ గర్ల్ఫ్రెండ్ పిలుస్తుందంట సో వెళ్ళా సీనోనా సో శ్రీప్రియ సీనోనా గారికి కళ్యాణ్ డార్లింగ్ సో వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ ఆర్పి సార్ ఒక మాట చెప్పాలి మీరు ఒక షోలో నాకు ఒక మాట చెప్పారు మీ మదర్ నేను ఒకరోజు ఒక పర్ఫామ్ చేసినప్పుడు హార్ట్ఫుల్గా నాకు కంగ్రాట్యుచండ్ కలిసి